కేస్ నెంబర్ 1 లంబి దేహార్ మైన్స్. 1970లో ముస్సోరీకి దగ్గరలో ఈ మైన్స్ ని ఓపెన్ చేశారు. ముస్సోరీ ప్రజలు ఈ మైన్స్ ఓపెనింగ్ ని చాలా ఆనందంగా ఆహ్వానించారు. ఎందుకంటే ఈ మైన్స్ ఓపెన్ చేయటం వల్ల ఆ టౌన్ లో చాలా మందికి పని దొరుకుతుంది, వాళ్ళ జీవితాలు సెట్ అయిపోతాయి అనుకున్నారు. కానీ వాళ్ళనుకున్నట్లు జరగలేదు. 1990 వచ్చేసరికి అక్కడ పనిచేస్తున్న 50,000 మంది వర్కర్స్లో చాలా మంది చనిపోయారు. దీనికి కారణం ఆ మైన్స్లో ఉండే టాక్సిక్ గ్యాసెస్. ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోకుండా వర్కర్స్తో పనిచేయించడంతో బ్లడ్ వామిటింగ్స్, హెల్త్ పాడైపోయి వర్కర్స్ అందరూ చనిపోయారు. ఆ తర్వాత మైన్స్ని మూసేశారు. అప్పటి నుంచి ఈ మైన్స్ దగ్గరికి ఎవ్వరూ వెళ్లేవాళ్ళు కాదు. కానీ ఇక్కడ ఉండే లోకల్స్ చెప్పిన దాని ప్రకారం ఈ మైన్స్కి దగ్గరలో ఎప్పుడూ ఏదో ఒక యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయంట. చీకట్లో ఒక ఓల్డ్ మ్యాన్ లిఫ్ట్ అడిగి మాయమైపోవటం జరిగేవి. వీటితో పాటు ఈ ఏరియాకి దగ్గరలో ఒక హెలికాప్టర్ కూడా కూలిపోయింది. ఈ మైన్స్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి గౌరవ్ తివారి తన టీంతో చాలాసార్లు వెళ్లాడు. కానీ మ్యాక్సిమం మార్నింగ్ టైమ్స్లోనే వెళ్లేవాళ్ళు. ఇండియన్ పారానార్మల్ సొసైటీ ఈ మైన్స్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళింది. వీళ్లతో పాటు గౌరవ్ తివారి, అతని ఫ్రెండ్ రాజ్ అండ్ జీ న్యూస్ వాళ్ళు కూడా వెళ్లారు. వీళ్ళ టీంకి రాజత్ అనే ఇంకో అతన్ని కూడా యాడ్ చేసుకుని తీసుకుని వెళ్లారు. గౌరవ్ తివారి జీ న్యూస్ వాళ్ళతో కలిసి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండగా రాజ్ మాత్రం తన ఎక్విప్మెంట్ తీసుకొని మైన్స్లో అప్పటి వరకు ఎక్స్ప్లోర్ చేయని ప్లేస్లో తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు సడన్గా రాజ్కి ఒక దగ్గర బాగా చల్లగా అనిపించింది. అదే టైంలో అతని ఈఎంఎఫ్ మీటర్ కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉంది. రాజ్ ఆ రికార్డింగ్స్ని నోట్ చేస్తూ ఉండగా అతనికి ఎవరో ఒక మనిషి హెల్ప్ హెల్ప్ అని అరుస్తున్న సౌండ్ వినిపించింది. రాజ్ భయపడకుండా ముందుకు వెళ్ళి, ఎవరున్నారు అక్కడ, మేము మీకు హెల్ప్ చేయడం కోసమే వచ్చాం అని అరిచాడు. అలా అరిచాక ఆ ప్లేస్ ఇంకా చల్లగా మారిపోయింది. ఏడుస్తున్న సౌండ్ ఇంకా పెద్దగా వినిపించడం స్టార్ట్ అయింది. రాజ్ మాత్రం ఫొటోస్ తీస్తూ రీడింగ్స్ నోట్ చేస్తూ ఉన్నాడు. అప్పుడే గౌరవ్ తివారి మిగతా టీంతో కలిసి అక్కడికి వచ్చాడు. ఆ ప్లేస్ చాలా భయంకరంగా ఉందని రాజ్ గౌరవ్కి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ తర్వాత టీం సీసీటీవీ కెమెరాస్ని చెక్ చేయగా వాళ్ళకి తుమ్ముతో ఏర్పడిన ఒక ముఖం కనిపించింది. మోషన్ సెన్సార్స్ కూడా అక్కడ ఎవరో ఉన్నట్లు ఎవిడెన్స్ని కలెక్ట్ చేశాయి. గౌరవ్ ఇంకా టీం ఈ రికార్డింగ్ సెన్సార్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉండగా సడన్గా అక్కడ చాలా వాయిస్లు వినపడటం స్టార్ట్ అయ్యాయి. చాలా మంది నడుస్తున్నట్లు, అరుస్తున్నట్లు వినిపించాయి. ఇవి విన్న రిపోర్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోదాం అని భయంతో అంటూ ఉండగా గౌరవ్ ఆ రిపోర్టర్కి ధైర్యం చెప్పి ఆ సౌండ్స్ వస్తున్న వైపు చూసి, ఎవరక్కడా అని గట్టిగా అరిచాడు. గౌరవ్ ఇలా అరవగానే అక్కడ ఉన్న ఈఎంఎఫ్ మీటర్లన్నీ హై రీడింగ్స్ని చూపించడం స్టార్ట్ చేశాయి. అక్కడ ఉన్న అన్ని డివైజ్లోని బ్యాటరీస్ ఒకేసారి అయిపోయాయి. పారానార్మల్ రీసెర్చర్స్ చెప్పేదాని ప్రకారం ఈ ఆత్మలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ వెదర్లోని హీట్ ఎనర్జీని, ఎలక్ట్రికల్ ఎనర్జీని యూజ్ చేసుకొని తాము అక్కడ ఉన్నట్లు తెలుపుతాయి. కొన్నిసార్లు ఎనర్జీ ఎక్స్చేంజ్ వల్ల వెదర్లోని టెంపరేచర్ కూడా ఈ ఆత్మలు కూడా మ్యానిపులేట్ చేయగలుగుతాయి. అందుకే ఎక్కువ హాంటింగ్ జరిగే ప్లేసెస్లో ఎక్కువగా చల్లగా ఉంటుంది లేదా టూ మచ్ హీట్ ఉంటుంది. లంబి దేహార్ మైన్స్లో గౌరవ్ ఇంకా అతని టీం కూడా ఇలాంటి వెదర్ చేంజెస్ని ఫేస్ చేశారు. ఇలా టీం అంతా ఈ వెదర్ చేంజెస్ని చూసి భయపడుతూ ఉండగా గౌరవ్, మీ బాధ మాకు అర్థమవుతుంది, మీకు హెల్ప్ ఏమన్నా అవసరమా అని అక్కడ ఉన్న ఆత్మలను అడుగుతాడు. కానీ అక్కడంతా కామ్ అయిపోతుంది. దాంతో అక్కడి నుంచి ఆత్మలు వెళ్ళిపోయాయి అని గౌరవ్ తన టీంతో చెప్తాడు. కానీ ఇక్కడితో ఇన్వెస్టిగేషన్ అయిపోలేదు. ఇన్వెస్టిగేషన్లో మైండ్ పోయే సీన్ ఇప్పుడు జరగబోతుంది. టీం మొత్తానికి ఎవరో ఫాస్ట్గా నడుస్తున్న సౌండ్స్ వస్తాయి. ఎవరా అని టీం మొత్తం చూస్తూ ఉండగా ఒక టార్చ్తో రాజత్ అక్కడికి వస్తాడు. తాను దారి మర్చిపోయి తప్పిపోయినట్లు టీంకి చెప్తాడు. కానీ టీం మొత్తం అతను చెప్పేది పట్టించుకోకుండా షాకింగ్ ఫేసెస్తో అతన్నే చూస్తూ ఉంటారు. దీనికి కారణం ఇప్పుడు వచ్చింది రాజత్ అయితే అప్పటి వరకు వాళ్ళు రాజత్ అనుకుంటున్న వ్యక్తి ఎవరు? ఈ డౌట్తో అందరూ ఒకేసారి వెనక్కి తిరిగి చూశారు. అప్పటి వరకు రాజత్ రూపంలో ఉన్న ఆత్మ సడన్గా వాళ్ల ముందే మాయమైపోయింది. ఈ ఇన్సిడెంట్ అంతా అయిపోయాక భయపడుతున్న టీంకి గౌరవ్ క్లియర్గా ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆత్మలు మనకి ఎలాంటి హాని చేయవు, జస్ట్ వాటి ప్రెజెన్స్ని తెలుపుతాయి అంతే.
గైస్, వీడియో కంటిన్యూ చేసే ముందు నేను చాలా వీడియోస్లో రీ లెవెల్ అనే టెస్ట్ గురించి మాట్లాడటం జరిగింది. ఫ్రీ టెస్ట్ తీసుకొని స్విగ్గీ, ఓలా, క్రెడిట్ ఇలా 800కు పైగా టాప్ ఇండియన్ కంపెనీస్లో జాబ్ తెచ్చుకోవచ్చు. మరి టెస్ట్ ఎలా క్లియర్ చేయాలంటే దానికి ఆన్సర్ రీ లెవెల్ కోర్సెస్. ఇది 14 డేస్ సాటిస్ఫాక్షన్ గ్యారంటీ అనమాట. అంటే మీరు కోర్స్ తీసుకున్న 14 డేస్ లోపల ఈ కోర్స్ మనకి సెట్ అవుదేమో, ఇది క్లియర్ చేయటం మన వల్ల కాదేమో అని మీకు కనిపిస్తే మీకు ఫుల్ రీఫండ్ ఇస్తారు. మీ కోర్స్ ఫీజు 100% ఫుల్ రీఫండ్ ఇస్తారు, ఎలాంటి క్వశ్చన్స్ అడగరు. అండ్ ఈ కోర్సెస్లన్నిటికీ ప్లేస్మెంట్ ప్రొటెక్షన్ ప్లాన్ ఉంటుంది. అంటే మీరు కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు జాబ్ రాలేదనుకోండి, ఇన్ కేస్ మీకు జాబ్ రాకపోతే మీ కోర్స్ ఫీజులో 50% మీకు మళ్ళీ రీఫండ్ ఇస్తారు. ఫ్రెషర్స్కి, ఎక్స్పీరియన్స్డ్కి, అందరికీ యూజ్ అయ్యే కోర్సులు ఉంటాయి. కోడింగ్, డేటా సైన్స్, సేల్స్, హెచ్ఆర్ ఇలా 10 డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. మీరు ఏదో ఒక కోర్స్కి అప్లై చేసిన తర్వాత వాళ్ళ అడ్మిషన్ ఇన్ఛార్జ్ నుంచి కోర్స్ యొక్క డీటెయిల్డ్ బ్రేక్డౌన్ మీకు వస్తుంది అనమాట. ఆల్రెడీ 8,000 మందికి పైగా క్యాండిడేట్స్ రీ లెవెల్ కోర్సెస్ని ట్రస్ట్ చేసి బెటర్ రిజల్ట్స్ చూసారనమాట. మీరు కూడా వాళ్ళల్లో ఒకరు అవ్వచ్చు. కింద డిస్క్రిప్షన్లో రీ లెవెల్కి సంబంధించిన లింక్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఈ రోజే ఫ్రీ స్క్రీనింగ్ కాల్ని బుక్ చేయండి. ఆల్రెడీ కొత్త బ్యాచ్ అక్టోబర్ 31 నుంచి స్టార్ట్ అయిపోయింది. సో హరి అప్ నౌ, గెట్ బ్యాక్ టు ది వీడియో. కేసు నెంబర్ 2, కర్కర్ డోమా కోర్ట్. భవేష్ త్యాగి అనే ఒక ఓల్డ్ సెక్యూరిటీ గార్డ్ తన యంగేజ్లో ఉన్నప్పటి నుంచి ఈస్ట్ న్యూఢిల్లీలో ఉన్న కర్కర్ డోమా కోర్టులో పనిచేస్తూ ఉన్నాడు. త్యాగి చిన్నప్పటి నుంచి ధైర్యం కలవాడు. పెళ్లి చేసుకుని ఢిల్లీ వచ్చి సెటిల్ అయ్యాడు. ఢిల్లీ వచ్చిన మొదట్లో ఏవో చిన్న చిన్న పనులు చేసిన త్యాగి 1993లో కర్కర్ డోమా కోర్టులో సెక్యూరిటీ గార్డ్గా జాయిన్ అయ్యాడు. ఎక్కువగా నైట్ డ్యూటీ చేయటం వల్ల త్యాగికి కర్కర్ డోమా ఆత్మల గురించి బాగా తెలుసు. ప్రతిరోజు ఏదో ఒక ఇన్సిడెంట్ అవుతూనే ఉండేది. 2014లో ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది, పబ్లిక్ లో రిలీజ్ అయ్యి వైరల్ కూడా అయింది. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కర్కర్ డోమాలో ఖచ్చితంగా ఏదో ఉంది అని అర్థమైంది. ఈ వీడియోలో ఆఫీస్, ఇంకా లైబ్రరీ యొక్క ఫుటేజ్ ఉంది. ఎర్లీ మార్నింగ్ 3కి రికార్డ్ అయిన ఈ ఫుటేజ్ లో ఒక గోడలో నుంచి ఒక వైట్ కలర్ రూపం బయటికి వస్తున్నట్లు ఉంది. ఎప్పుడైతే ఆ రూపం అలా బయటికి వచ్చిందో ఆఫీస్లో ఉన్న కంప్యూటర్స్ అన్ని వాటంతటవే ఆన్ ఆఫ్ అవటం స్టార్ట్ అయ్యాయి. అంతేకాదు డ్రాయర్స్ కూడా వాటికవే ఓపెన్ అవటం, వాటిల్లో ఉన్న ఫైల్స్ బయటపడటం జరిగింది. ఇక్కడ డ్రాయర్స్ అంటే మనం వేసుకునే డ్రాయర్స్ కాదు, టేబుల్స్కి ఉండే డ్రాయర్స్ అనమాట. ఈ వీడియో రికార్డ్ అవడానికి కొన్ని రోజుల ముందు త్యాగి నైట్ డ్యూటీలో ఉండగా అతనికి ఒక రూపం లైట్ ఆన్ చేసినట్లు కనిపించింది. ఎవరైనా లేట్ వర్క్ చేస్తున్నారేమో అని ఆ రూమ్కి ఉన్న విండోల నుంచి చూశాడు త్యాగి. త్యాగికి ఒక వ్యక్తి కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్ చేస్తున్నట్లు కనిపించాడు. ఇంత లేట్గా ఎవరు వర్క్ చేస్తున్నారో చూద్దామని వెళ్ళి ఆ రూమ్ తీయగానే ఒక్కసారిగా గట్టిగా గాలి వచ్చినట్లు అనిపించింది. అండ్ అక్కడ చూస్తే ఎవ్వరూ లేరు. ఇందాక కనిపించిన వ్యక్తి మాయమైపోయాడు. త్యాగి భయంతో బయటికి వచ్చేశాడు. త్యాగితో పాటు అక్కడ పనిచేస్తున్న రామన్ శర్మకి కూడా ఇలాంటి సిచ్యువేషనే ఎదురైంది. లాక్ చేసిన డోర్ ఎవరో గట్టిగా లాగుతున్నట్లు సౌండ్ రావటం రామన్ శర్మ విన్నాడు. ఈ 2 ఇన్సిడెంట్స్ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ అయింది. దాంతో కర్కర్ డోమాలో పనిచేసే వాళ్ళల్లో ఒకరు ఇండియన్ పారానార్మల్ సొసైటీని కాంటాక్ట్ చేశారు. ఐపీఎస్కి ఈ కేసు గురించి కంప్లైంట్ రాగానే గౌరవ్ తన ఫ్రెండ్ అండ్ కొలీగ్ అయిన రాజ్ని ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పాడు. రాజ్ ఒక మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ ఇంజనీర్ అండ్ ఐపీఎస్లో ఒక ఇంపార్టెంట్ మెంబర్. కర్కర్ డోమాలోని కంప్యూటర్స్ అన్నింటిలో మాల్ ఫంక్షనింగ్ ఇష్యూ ఉండటంతో వాటిని మెయింటెనెన్స్ కోసం పంపించేశాడు రాజ్. ఈఎంఎఫ్ మీటర్స్ నైట్ టైంలో ఎక్కువ రికార్డింగ్స్ చేయడంతో ఐపీఎస్ టీమ్ నైట్ టైం కర్కర్ డోమాలో ఉండాలని డిసైడ్ అయింది. వీళ్లతో త్యాగి కూడా ఉన్నాడు. ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో మెయిన్ లైబ్రరీ, ఒక కారిడార్, ఆఫీస్ ఏరియా అండ్ వీడియో వైరల్ అయిన లైబ్రరీ ఇవన్నీ హాట్స్పాట్స్గా తెలిసింది. టీమ్ తమ ఎక్విప్మెంట్ అంతా సెట్ చేసి రెడీగా ఉన్నారు. నైట్ అవడంతో త్యాగి టీమ్కి టీ అండ్ స్నాక్స్ అరేంజ్ చేశాడు. రాజ్, త్యాగి ఇంకా టీంతో మాట్లాడటం స్టార్ట్ చేశాడు. 1993 నుంచి కర్కర్ డోమాలో పనిచేస్తున్నారు కదా, ఇక్కడ ఏమైనా అసాధారణ సంఘటన జరిగిందా అని రాజ్ త్యాగిని అడిగాడు. దానికి అవును అని తల ఊపుతూ, నాకు తెలిసినంత వరకు కొంతమంది ఇక్కడ సూసైడ్ చేసుకున్నారు. వాళ్ళలో ఒక హై ప్రొఫైల్ కేసు వాదించిన లాయర్ కూడా ఉన్నారు. ఆ కేసు ఓడిపోవడంతో సూసైడ్ చేసుకున్నారు అని విన్నాను అని చెప్పుకొచ్చాడు త్యాగి. ఇలా కొంచెం సేపు మాట్లాడుకున్నాక టీం తమ ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేసింది. ముందుగా మెయిన్ లైబ్రరీకి వెళ్లారు. ఇక్కడ ఎక్విప్మెంట్ అంతా సెట్ చేసి రెడీగా ఉన్నారు. ఎలాంటి ఇన్సిడెంట్ జరగలేదు. కానీ సరిగ్గా 11 అవగానే ఈఎంఎఫ్ మీటర్ సిగ్నల్స్ని పిక్ చేయటం స్టార్ట్ చేశాయి. అదే టైంలో అక్కడికి వచ్చిన త్యాగి ఏమన్నా కనిపించిందా సార్ అని టీంను అడిగాడు. దానికి గౌరవ్,
అసలు స్టార్ట్ ఇప్పుడే అయింది, ముందింకా చాలా ఉంది అని ఆన్సర్ ఇచ్చాడు. టీం కారిడార్ వైపు వెళ్తూ ఉండగా తనకి ఒకరోజు ఎదురైన ఒక ఇన్సిడెంట్ని టీంకి చెప్పడం స్టార్ట్ చేశాడు త్యాగి. ఒకరోజు ఒక పెద్ద అధికారి టీ తీసుకుని రమ్మని త్యాగికి చెప్పాడు. త్యాగి టీ తీసుకుని ఆ కారిడార్ నుండి వెళ్తూ ఉండగా అతనికి ఒక వ్యక్తి కనిపించాడు. ఆ వ్యక్తి త్యాగిని చూసి, లాల్వాణి సార్ ఆఫీస్ ఎక్కడ అని అడిగాడు. దీనికి బదులుగా త్యాగి, ఇక్కడ లాల్వాణి సార్ ఎవరూ లేరు, మీరు తప్పు అడ్రస్కి వచ్చినట్లు ఉన్నారు అని చెప్పాడు. కానీ ఆ వ్యక్తి, లేదు, లాల్వాణి సార్ నన్ను ఈరోజు రమ్మని చెప్పారు, నేను డైరీలో నోట్ కూడా చేసుకున్నాను అని ఒక ఓల్డ్ డైరీ చూపించాడు. ఆ డైరీ చూసిన త్యాగికి గూస్ బంప్స్ వచ్చాయి, ఎందుకంటే దాని మీద డేట్ 17th 1996 అని ఉంది. ఆ డేట్ చూసి, ఇదేమైనా జోకా అని తలపైకెత్తి చూసేసరికి ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ స్టోరీ అంతా చెప్పి ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసి చూసి అలవాటైపోయింది అని రాజ్తో చెప్పాడు త్యాగి. స్టోరీ అంతా విన్నాక రాజ్ కారిడార్లో ఈఎంఎఫ్ మీటర్ని ఆన్ చేశాడు, కానీ వీడియో కెమెరా సరిగ్గా పనిచేయటం లేదు. మేబీ ఎనర్జీ ఎక్స్చేంజ్ వల్ల మాల్ ఫంక్షనింగ్ వచ్చి ఉంటుంది అనుకున్నారు టీం. చాలాసేపు వెయిట్ చేసినా ఏం ఇన్సిడెంట్ జరగకపోవడంతో గౌరవ్ ఆ రోజుకి ఇన్వెస్టిగేషన్ ఆపేసి నెక్స్ట్ డే కంటిన్యూ చేద్దామని చెప్పాడు. టీం తమ ఎక్విప్మెంట్ అంతా ప్యాక్ చేసుకున్నాక త్యాగి గౌరవ్ ఇంకా అతని టీంకి, మీరు ఎప్పుడు వచ్చినా కలుస్తూ ఉండండి సార్ అని చెప్పి వాళ్ళను సాగనంపాడు. గౌరవ్ ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకున్నాడు. సో ఎలాంటి ఇన్సిడెంట్ జరగకపోయినా దొరికిన కాస్త ఇన్ఫర్మేషన్ని ఎనలైజ్ చేసి రిపోర్ట్ తయారు చేద్దామని అదే రోజు డిసైడ్ అయ్యాడు. లేట్ అయినా కూడా గౌరవ్ ఇంకా టీం వీడియోస్ని ఆడియోస్ని చెక్ చేస్తూ ఉండగా అలా చెక్ చేస్తూ ఉన్న వాళ్ళకి ఒక విచిత్రమైన ప్రాబ్లం వచ్చింది. ఆ వీడియోస్లో త్యాగి కనిపించడం లేదు, ఫొటోస్లో కూడా అతను లేడు, అంతసేపు మాట్లాడిన రికార్డింగ్స్లో అతని వాయిస్ లేదు. అతని వాయిస్ రావాల్సిన దగ్గర ఏదో స్టాటిక్ డిస్టర్బెన్స్ వస్తూ ఉంది. దీంతో గౌరవ్కి డౌట్ వచ్చింది. వెంటనే రాజ్ని ఎంక్వైరీ చేయమని చెప్పాడు. రాజ్ వెంటనే కర్కర్ డోమాలో పనిచేస్తున్న ఇంకో వాచ్మెన్ శర్మకి కాల్ చేసి త్యాగి ఉన్నాడా అని అడిగాడు. కానీ శర్మ చెప్పింది విని రాజ్ వెన్నులో వణుకు పుట్టింది. త్యాగి ఈరోజు సాయంత్రమే కోర్టులో సూసైడ్ చేసుకున్నాడు సార్ అని చెప్పాడు శర్మ. త్యాగి ఈవినింగే చనిపోతే మరి ఐపీఎస్ టీంతో నైట్ స్పెండ్ చేసింది ఎవరు? మీ డౌట్ కరెక్టే, అది త్యాగి ఆత్మ. ఈ రోజుకి ఎవ్వరికి తెలియదు త్యాగి ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు. కానీ ఒకటి మాత్రం క్లియర్, ఆ రోజు నైట్ గౌరవ్ ఇంకా టీంతో మాట్లాడింది మాత్రం త్యాగి ఆత్మ. ఇవి గౌరవ్ తివారీ డీల్ చేసినట్టు మోస్ట్ ఫేమస్ హాంటింగ్ కేసెస్. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావడాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై బై.